వాడి బ్యాన్ చేయిస్తాం ఛానల్, మేమందరం ఫైట్ చేస్తాం, గట్టిగా కూర్చుంటాం. ఇలాంటి ఛానల్ ఎవరున్నా, వీడే కాదు వీడితో పాటు చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఫైట్ చేస్తాం. బిగ్లు ఆఫ్ తా, లేకపోతే నీకు యూట్యూబ్ అర్న్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెంచుతాను, ఇవన్నీ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వీడి సగం తినేసి వీడి సగం వాడుకున్న తర్వాత అమ్మాయిల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు పక్కలోకి పిలుచుకొని కొంతమంది పక్కల్లో కూడా పంపిస్తున్నాడు. ఇదే వాడు చేసే ఎస్ ఆ అమ్మాయిది కూడా తప్పు. ఆ అమ్మాయి ముందు చేసింది, ఇప్పుడు చేసింది, ఎప్పుడు చేసింది, ఆ అమ్మాయి కూడా చెడగొడుతుంది. సో ఆ అమ్మాయి కూడా మాకు నా దగ్గరకు వచ్చి ఒకసారి ఎవడో ఒక అబ్బాయి ఉంటాడు, ఆడ అందరితో తిరుగుతూ ఉంటాడు, వాడు మా ఇంటికి వస్తుంటాడు, వాడు అందరిని ఫోటో ఒక ఫోటో అంటే తీసుకొస్తే ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చావరా అని అనకూడదు కానీ అన్న అంటే సర్లే ఒక ఫోటో అంట అని సరే ఫోటో తీసుకున్నాక మాకు సినిమాల్లో వేషాలు ఉంటే చెప్పండి అంది. అమ్మ నీకు వేషాలు ఇప్పించిన నా వల్ల కాదు, నన్ను వదిలే అని చెప్పి ఆమెకి. ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఒకసారి వార్నింగో అడగడమో చేస్తాం, వెళ్ళలేదా ఆమె మీద కూడా కేసులు. సరే మరి ప్రూఫ్ ఇవ్వండి, ప్రూఫ్ వాడిని అడగండి, మీరు చెప్పేస్తే అయిపోద్దా? ఇప్పుడు మీరు నన్ను 2 లక్షలు అడిగారండి, ఇప్పుడు ఇవ్వండి నాకు 2 లక్షలు. మీరు అడిగారు కదా, ఇప్పుడు నన్ను అడిగారా లేదా? మీరు ఎందుకు అడిగారు నన్ను 2 లక్షలు? మీరు చెప్ప మీరు వరకు ఒప్పుకుంటారా? అడిగారు కదండి మీడియా, నన్ను ఇప్పుడు అడిగారు, మీరే అడిగారు, మీరే మీడియా ముఖంగా నన్ను అడిగారు 2 లక్షలు. ఇదే అంతే, అర్థమైందా సార్? మీరు వాడికి సపోర్ట్ చేయకపోతే మీరు కూడా అడిగారని చెప్తాడు వాడి వెధవ, అది వాడు చేసే పని. అదే మీరు నన్ను అడిగారా రూపాయి అన్న ఇప్పుడు, కానీ వాడు చెప్పేది అదే. ఇంతే లైవ్లో ఉంది సార్, నేను లైవ్లో అడుగుతున్నా, లైవ్లో చూపిస్తున్నా, వాడు ఇలాగే డిమాండ్ చేస్తున్నాను అని చెప్తాడు. వాడు ఏదైనా చెప్తాడు. అదే అదే ఎప్పుడు చెప్పాడు మీకు? మధ్యలో కదా, స్టార్టింగ్ ఏదో చెప్పలేదండి. మధ్యలో అంటే అది గుర్తొచ్చింది అప్పుడు సడన్గా ప్లేట్ పిరాయించాలి అని, ఇక్కడికి వచ్చినాక బెదిరించాలని అప్పుడు గుర్తొచ్చింది వాడికి. స్టార్టింగే నేను ఏమండి నిజంగా నేను బాధితురాలని అయితే నేను ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుతున్నాను? సమాజం పాడైపోయిందని మాట్లాడుతున్నాను కదా, నా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాను కదా, నేనేం అనలేదుగా, ఇప్పుడు ఏం మారలేదు కదా ఎక్కడ వెర్షను. ఏమండి మరి స్టార్టింగ్ అని ఎందుకు చెప్పలేదు? అదే మరి స్టార్టింగ్ ఫస్ట్.